హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము మాత్రం చాలా బాగున్నాము. ఇక్కడ వచ్చేసి ఈరోజు బ్లాగ్ వచ్చేసి 2 డేస్ బ్లాగ్ ఫ్రెండ్స్. 2 డేస్దే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆరాధ్య పాప వచ్చేసి లేచిందనమాట. నేను వంట చేస్తుంటే తను కిచెన్లోకి వచ్చేసి వాకర్లో అన్నీ కింద పడేస్తూ ఉంది. నాతోటే లేస్తుంది ఫ్రెండ్స్. నైట్ పడుకునేటప్పుడు లేట్గా పడుకుంటుంది, మార్నింగ్ తొందరగా లేస్తుందనమాట. ఏదో పని ఉన్న దానిలాగా వెంటనే లేస్తుంది, అస్సలు పడుకోదు, ఎక్కువ నిద్ర ఉండదు తినకి. ఇక్కడ వచ్చేసి గురుపౌర్ణమి రోజు తీసిన క్లిప్ అనమాట ఇది. సాయిబాబా విగ్రహాలు ఇవన్నీ పెట్టుకొని వస్తూ ఉంటారు కదా, వాళ్ళు బండి మీద వస్తే నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం చూడడం ఇలా చాలా బాగా అనిపించింది. మా వారు చూశారంట, చెప్పారనమాట అవును ఉంటుంది ఇలా అని. ఆవికి చూశారు కదా ఎక్స్ట్రా కాలు ఉందన్నమాట, అలా ఉండడం కూడా చాలా గ్రేట్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఆద్య పాప కి మైదా కావాలంట ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ షేర్ చేశాను, మా సిస్టర్ తీసుకొచ్చని చెప్పాను కదా, అది ఇలా చేస్తున్నాం, క్లీన్ చేస్తున్నాం అన్నమాట. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా పార్టికల్స్ మొత్తం తీసేస్తున్నాము, ఓన్లీ ఆకులు మాత్రమే తెంచుతున్నాం అన్నమాట. మా చెల్లి అలానే కొమ్మలతోటి సహా తీసుకొచ్చింది, అది తెంచేస్తున్నాము. ఇలా ఆకులు తీసుకొని దీన్ని రుబ్బుకోవాలి. ఇలా అది పక్కన పెట్టేసాం ఫ్రెండ్స్. మళ్ళీ రెడీ అయిపోయి మా వారి తన వీడియో చేసుకుంటాను అంటే, నేను వీడియో తీయడానికి వెళ్ళానమాట. అందరం వెళ్ళాము, మేము నలుగురం వెళ్ళామన్నమాట మా వారు వీడియో కోసం. ఇలా కారులో అలా సరదాగా తిరుగుతూ ఉన్నాము, ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చామన్నమాట. వీడియోస్ కోసం బయట కొద్దిసేపు తిరిగేసి వచ్చాము ఫ్రెండ్స్. మా ఆరాధ్య పాపకి ఎంజాయ్ అనమాట, ఆద్యకి ఆరాధ్యకి చాలా ఎంజాయ్. బయటికి వెళ్ళడం అంటే చక్కగా వచ్చేస్తారో పరిగెత్తుకుంటూ. పెద్ద పాప అయితే ఫస్ట్ ఉంటుంది అన్నమాట, బయటికి వెళ్దామంటే ఫస్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళామన్నమాట, కొన్ని ప్లేసెస్కి వెళ్ళేసి వచ్చేసాము. ఇక రిటర్న్ అయిపోతున్నాము ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నాము. చాలా టైం అయింది, మళ్ళీ ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళాలన్నమాట, అందుకే ఈ ఇంటికి వచ్చేస్తున్నాము. చూసారు కదా ఆద్య పాప ఎలా చూస్తుందో, పార్క్ వెళ్దామంది కానీ టైం లేకుండా ఇంటికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మా వారు చిన్న పాపకి నెయిల్స్ తీస్తున్నారనమాట. నాకు ఆద్య ఆరాధ్య చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఎప్పుడైనా ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. పిలిచేటప్పుడు పిలుస్తూ ఉంటాను కానీ ఎవరికైనా చెప్పాలంటే ఆద్య ఆరాధ్య మా ఆయన అలా పెట్టుకున్నాడు అనమాట, కానీ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆద్యనే ఆరాధ్య, ఆరాధ్యనే ఆద్య అంటూ ఉంటానన్నమాట. ఇక్కడ వచ్చేసి తను నెయిల్స్ తీసుకోవడానికి ఎంత చక్కగా కూర్చుందో చూశారు కదా, మా ఫేసెస్ పైన మొత్తం మరకలు పెట్టేస్తుంది, గీసేస్తుంది అనమాట. ఎత్తుకుంటే తన కోపం వస్తే గట్టిగా గీసేస్తుంది, బ్లడ్ వచ్చేలాగా చేస్తుంది ఒక్కొక్కసారి, అందుకే తీసేస్తామన్నమాట. ఫస్ట్ టైం మా వారు తీస్తున్నారు, ఎప్పుడు నన్నే తీయమంటారు. ఇక్కడ వచ్చేసి మార్కెట్ కూడా వెళ్ళేసి వచ్చాము ఫ్రెండ్స్. ఇద్దరు పిల్లలు చక్కగా పడుకున్నారు, మా వారు ఫోన్లో ఏదో ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నారు తన వీడియోస్. ఇక్కడ చూసారు కదా ఆద్య ఇక్కడ పడుకుంది, ఏడ్చి పడుకుంది అనమాట, ఏదో కావాలని ఏడ్చింది బాగా. తర్వాత ఆరాధ్య వచ్చేసి పక్కన రూమ్లో పడుకుంది. తను ఉయ్యాల్లో వేసాము, ఉయ్యాల్లో వేస్తేనే ఉంటుంది, చక్కగా నిద్రపోతుంది. లేకపోతే బెడ్ పైన వేస్తే పక్కన ఎవరైనా ఒకరు ఉండాలి, ఎవరో ఒకరు కదా, నేను కంపల్సరీ ఉండాలన్నమాట. ఇక్కడ వంట చేస్తున్నాను నేను, చూసారు కదా ఇలా ఎంత నిద్ర వచ్చిందో పాపం, అలా పడుకుంది. నిద్ర వచ్చిన ఆపుకొని మరీ ఆడుకుంటుంది అనమాట, ఒక్కొక్కసారి ఏడ్చేస్తుంది, అర్థమైపోతుంది తనకు నిద్ర వస్తుంది అంటే. ఉయ్యాలో వేసేస్తే పడుకుంటాము, చూశారు కదా బుడ్డి బుడ్డి కాళ్ళతో చక్కగా పడుకుంది. ఇక్కడ వచ్చేసి డీమార్ట్ సామాన్ మొత్తం అలానే ఉండిపోయింది ఫ్రెండ్స్, దాన్ని సర్దాలన్నమాట. ఇక్కడ మా వారు వచ్చేసి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తున్నారు, నేను బాసలన్నీ తోమేశానమాట. మా వారు ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తున్నారు, అంతలోపు మా ఆరాధ్య పాప లేచింది, అందుకే తను చేస్తున్నారన్నమాట. చూసారు కదా తనకి చేస్తున్నారని వీడియో తీస్తుంటే చూపిస్తున్నారు, చక్కగా చేస్తున్నారనమాట. తను అడుగుతున్నారు ఎలా ప్రిపేర్ చేయాలని, అలా అడిగి ఇలా చేసేసారనమాట. నేను బాసలు తోమేలోపు తను అది చేసేసారు, నేనంతా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ అస్సలు అవ్వదనమాట పిల్లలతోటి, నేను లేవగానే వెంటనే చిన్న పాప లేస్తుంది, తనతో ఏ పని చేయాలన్నా అవ్వదు, ఏడుస్తుందనమాట, కొంచెం చిరాకులో ఉంటుంది నిద్ర సరిపోతే, ఇక అంతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ లేచింది, వాళ్ళ అక్క పడుకుంది, తను లేచింది, లేచి చక్కగా చూస్తుందన్నమాట. లేస్తే కంపల్సరీ ఎత్తుకోవాలి, ఎత్తుకోకపోతే ఏడ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఆడుకుంటుంది నార్మల్గా, ఒక్కొక్కసారి చిరాకు పడుతుందన్నమాట. ఇలా పిల్లలు ఒక్కలా ఉంటారు కదా, కొన్ని మంత్స్ బేబీతోటి కొంచెం ఇబ్బంది ఉంటుంది కొన్ని డేస్ వరకు,
వాళ్ళంతల వల్ల ఆట, అదేవిధంగా నడవడం అలాంటివి వచ్చేంత వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఫేస్ చేస్తున్నాను చాలా ఇబ్బంది. ఇక్కడ వచ్చేసి ఆద్య పడుకుందనమాట, తను లేవదు, మార్నింగ్ వరకు అలానే పడుకుంటుంది, ఫుడ్ తినేసి పడుకుంది. తను ఒక్కసారి పడుకుంటే కంతే, బాగా అలసిపోతే మార్నింగ్ వరకు లేవదనమాట. ఈవినింగ్ 6 పడుకుంటే మార్నింగ్ వరకు పడుకుంటుంది. మధ్య మధ్యలో లేపి వాటర్లా తాపుతూ ఉంటాం మేమే, కానీ తను లేవదు, అస్సలు లేవదు. ఏంటో తను నిద్ర ఎక్కువపోతుంది. కానీ చిన్నపాపతో చాలా కష్టం ఉంది, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఖచ్చితంగా వెంటనే లేస్తుంది అనమాట, ఏ పని చేసుకొని ఇవ్వదు. చూసారు కదా, ఇక్కడ నైట్ 10:00 అవుతుంది, ఇప్పుడు ఆడుకుంటూ ఉంటానమాట. చూసారు కదా, వాళ్ళ నాన్న లేచి ఆడిపిస్తున్నారు, మాకేమో పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అలసిపోయి మాకు నిద్ర ఇట్లా కళ్ళ మీద వస్తూ ఉంటుంది. కానీ తినేమో చక్కగా ఆడుకుంటూ ఉంది, తను బాగా నిద్రపోయి లేచింది కదా, ఇక ఆడుకుంటూ ఉందన్నమాట. ఇక్కడ టైం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎంత అవుతుందో. ఇక్కడ 11:38 అవుతుంది, ఇది 11:38 అవ్వచ్చు, 12:30 ఇలానే అయిపోతుంది. కానీ తను మాత్రం ఆడుకుంటూనే ఉంటుంది, లైట్ ఆఫ్ చేస్తే ఏడ్చేస్తుంది అనమాట. ఇలా మా వాళ్ళ డాడీ తోటి ఆడుకుంటుంది. వాళ్ళ డాడీకి ఏమో డ్యూటీకి వెళ్ళి వచ్చేసి వచ్చి తనకి నిద్ర వస్తుంది, తనేమో ఆడిపిస్తుంది అనమాట. ఇలా తప్పదు, ఇక కొన్ని డేస్ వరకు ఈ బాధ తప్పదు ఫ్రెండ్స్, ఇలానే ఉంటుంది. ఎందుకంటే మేము తిని పుట్టిన దగ్గర నుంచి నిద్రలు అనేది చాలా తగ్గిపోయింది. ఇంకా ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ నిద్ర, ఒక 4 hours 5 hours తప్ప అంతకంటే మించి పడుకునేది లేదు. నేను మాత్రం మధ్యలో లేస్తూనే ఉంటాను, ఎందుకంటే తనకు ఫీడింగ్ చేస్తాను కదా, తను ఎక్కువ లేస్తూ ఉందన్నమాట. ఫీడింగ్ చేస్తాను కాబట్టి నాకు మెల్క్ వస్తూనే ఉంటుంది, నేను నిద్రపోయినట్టు అనిపించదు నైట్ టైం. మళ్ళీ డే టైం నార్మల్గా వీళ్ళతో సరిపోతుంది. ఇక డే టైం పడుకునే రోజులు ఎప్పుడో పోయాయి ఫ్రెండ్స్. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఆద్య పాప పుట్టిన తర్వాత కొన్ని డేస్ పడుకునే తాను. ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అదేవిధంగా ఇంకా చిన్న పాప వచ్చింది, అప్పటి నుంచి పడుకోవడం అనేది చాలా తక్కువ. నాకు ప్రెగ్నెన్సీలో కూడా నిద్ర అంత రాకపోయేదన్నమాట, ఇప్పుడు నిద్ర కూడా సరిగ్గా లేదు తన వల్ల. ఇక్కడ వచ్చేసి మా జిమ్మిగాడ్ అనమాట, ఇది మా బయట ఉంటుంది, అది ఎవరిని ఇంటికి రానివ్వదు. మేము దీనికి రోజు అన్నం పెడతామన్నమాట, అది మా గేట్ ముందే పడుకుంటుంది చక్కగా. కానీ ఎవరిని రానివ్వదు ఇంటి ముందటికి, ఇక్కడ గేట్ దగ్గరే పడుకుంటుంది. ఆద్య పాపను కూడా బయటికి వెళ్ళనివ్వదు, తిని చెప్తుంది అమ్మ నన్ను బయటికి వెళ్ళనివ్వట్లేదు అది ఇది అని చెప్తూ ఉంటుంది అన్నమాట. అన్నం పెట్టమని అడుగుతుంది, దీనే తనకు లేకున్నా దానికి పెట్టమని చెప్తుంది అన్నమాట, దానికి ఆకలేస్తుందంట. బాగా ఉంటుంది ఫ్రెండ్స్ అది వచ్చేసి, చక్కగా మేము దాన్ని రోజు అన్నం పెట్టేసి చూసుకుంటామన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము ఆరాధ్య పాప కోసం ఆధార్ కార్డ్ చేయించుదామని వెళ్తున్నామన్నమాట. చూసారు కదా ఎలా రెడీ అయిపోయిందో, చిన్న పిలక వేసుకొని ఫ్రాక్ వేసుకొని రెడీ అయింది. తనకి ఆధార్ కార్డ్ చేసుకుంటే రేషన్ కార్డులో లింక్ చేద్దామని వెళ్తున్నాము. ఈ ఆల్రెడీ మేము ఇద్దరమే రేషన్ కార్డులో ఉన్నాము, ఇద్దరు పాపల్ని లింక్ చేయలేదన్నమాట. వీళ్ళిద్దరిని చేద్దామని, ఇతనికి ఆధార్ కార్డు ఉంటే ఇద్దరిని ఒకేసారి చేద్దామని వెళ్తున్నాము. అందుకే ఇక్కడ రెడీ అయిపోయాము ఫ్రెండ్స్. మాకు దగ్గరలో ఉంది, మా వారు వచ్చేసి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చేసారనమాట, తీసుకెళ్తున్నారు మమ్మల్ని. రెడీ అయి ఉండమంటే మేము ఉన్నామన్నమాట, అందుకే ఇక తీసుకెళ్తున్నారు. చూడాలి, ఆధార్ కార్డ్ చేయించుకొని రావాలనుకుంటున్నాము. చిన్నపాపకి చాలా లేట్ అయిపోయింది ఆధార్ కార్డ్ చేయించడం, పెద్ద పాపకి చాలా తొందరగా చేయించాము, అప్పుడు తనకి తొందరగా వచ్చేసింది అన్నమాట. ఇక్కడ ఏంటంటే మా ఆయన త్రూ కావాలి కాబట్టి అడ్రస్ మార్పించుకోవాలంట, ఆ అడ్రస్ మార్పించుకుంటే అప్పుడు అవుతుందంట. చూడాలి, అడ్రస్ మార్పించుకోవాలంటే మాకు దీనిపై ప్రూఫ్స్ అవన్నీ అడుగుతున్నారు, అవన్నీ చూసి చేయించుకోవాలి ఏమవుతుందో. కానీ ఈ అమ్మాయిలు ఉండే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన అనే ఒక పథకం ఉంది, అది మేము మా ఆద్య పాపకి కడుతున్నాం అన్నమాట. మంత్లీ 1000 కడుతున్నాము, తను 1 year నుంచి స్టార్ట్ చేసామన్నమాట. తను 1 year ఉన్నప్పటి నుంచి ఆ పథకం అనేది మేము స్కీమ్ స్టార్ట్ చేసాము. మీకు ఎవరికైనా చేయాలనే ఆలోచన ఉంటే నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేయండి సుకన్య సమృద్ధి యోజన అంటే, అది నార్మల్గా వచ్చేస్తుంది. దానికి ఫుల్ డీటెయిల్స్ అందులో ఉంటాయన్నమాట. నార్మల్గా మన పక్కన బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ అందులో కూడా క్లియర్గా అడగొచ్చు అన్నమాట. నార్మల్గా అమ్మాయిలకి చదువుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ మ్యారేజ్ కానీ అప్పుడు ఇస్తారనమాట, వాళ్ళు 18 years తర్వాత ఆ మనీ అనేది మనకు వచ్చేస్తుంది.
1000 ఉంటుంది, 2000 ఉంటుంది. అప్పుడు మాత్రం 1000 మేము పే చేసాము, మంత్లీ 1000 పే చేస్తున్నాము ప్రజెంట్ కూడా. మనకి ఒకేసారి 12000 వన్ ఇయర్ ఉన్నాయనుకోండి, ఒకేసారి కట్టేయచ్చు. 1000 అయినా కట్టుకోవచ్చు, 2 మంత్స్కి ఒకసారి అయినా కట్టుకోవచ్చు, 4 మంత్స్కి ఒకసారి అయినా కట్టుకోవచ్చు. మన దగ్గర మనీ ఉన్నట్టుగా కట్టుకోవచ్చు అనమాట. బాగుంటుంది. నా త్రూ మా ఆద్య పాపకు చేయించాము, నా బ్యాంక్ లింక్ చేసి తనకు చేయించామన్నమాట. మా ఊర్లో చేయించాను నేను, అక్కడే చేయించుకున్నాను. 1 ఇయర్ నుంచి కడుతున్నాం పాప, 1 ఇయర్ అప్పటి నుంచి మేము సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది కడుతున్నాం అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ యూజ్ అవుతుంది అనమాట. మనం మనీ ఎంతో పే చేస్తే ఎంతో వస్తాయి అనమాట, కొంచెం ఎక్కువగానే వస్తాయి. చూసుకోండి ఒకసారి, నా అప్పటి రూల్స్ అలా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ 4-3 ఇయర్స్ తర్వాత ఎలా ఉందో తెలియదు కదా. వన్స్ ఒకసారి చెక్ చేసుకొని చూసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. నాకు అప్పుడు ఉన్నది చెప్తే మళ్ళీ ఇప్పుడు మారిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మీకు కూడా. అందుకే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకొని మీరు ఎవరైనా పక్కన వాళ్ళని కానీ ఎవరైనా కట్టే వాళ్ళని లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో చేసే వాళ్ళని కూడా అడిగారనుకోండి, వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది, చెప్తారనమాట క్లియర్గా. తర్వాత ఇక్కడ వచ్చేసి వచ్చాము ఫ్రెండ్స్, ఆధార్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ చాలా జనాలు ఉన్నారు, ఇక్కడ కూడా రేషన్ కార్డ్కి ఆధార్ లింక్ చేయడం ఇవన్నీ చేస్తున్నారనమాట. ఇక్కడ మా వారు లైన్లో నిల్చున్నారు. ఫైనల్ చాలామంది వాళ్ళ నేమ్స్ కానీ ఏవి మిస్టేక్స్ ఉన్నా ఇక్కడ క్లియర్ చేసుకుంటున్నారనమాట. కొందరికి చాలా చాలా మిస్టేక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చాలామందికి ఆ ప్రాబ్లంతో వస్తున్నారు. కొన్ని ఇనిషియల్ మిస్టేక్ పడడం కానీ ప్రతిదీ ఏదో ఒక మిస్టేక్ వల్ల, లేకపోతే మన ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి అలా కూడా చాలామంది వస్తున్నారు. కొందరు ఫొటోస్ కూడా మార్చుకుంటారు, గుర్తుపట్టరు. మా వారిది ఒకసారి అలానే అయిందనమాట, తన ఆధార్ కార్డులో ఉన్న ఫోటోని చూసి మా ప్రజెంట్ మా ఆయన్ని చూసి అసలు గుర్తుపట్టేవాళ్ళు కాదు. అలా కూడా తన ఫోన్ నెంబర్, అదేవిధంగా తన ఫోటో అవన్నీ చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఆరాధ్య పాపకి ఆధార్ చేయాలంటే మావి అడ్రస్లు ఫస్ట్ మారవాలంట. మేము మా అడ్రస్లు కూడా మార్చుకొని అదేవిధంగా తనకు చేయించుదామని వచ్చాము. కానీ మాతృ కావాలంటే మా అడ్రస్ ఫస్ట్ మార్చుకున్న తర్వాత ఆరాధ్య పాపకి ఆధార్ కార్డ్ చేయించుకోవాలని చెప్పారనమాట. ఇక సరే అని చేయించుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చేంజ్ చేస్తారంట. ఇక్కడ వచ్చేసి చేయించుకున్నాము, ఇంటికి కూడా వచ్చేసాము ఫ్రెండ్స్. మా ఆరాధ్య పాప చూసారు కదా ఫోటో కోసం చాలా రెడీ అయిపోయింది, తను ఆడుకుంటుందనమాట వచ్చిన తర్వాత. ఇక్కడ మా వారు, మా ఆద్య పాప, నేను కూడా తినేసామన్నమాట. తినేసి అలా కూర్చున్నాము, వాళ్ళిద్దరు తింటున్నారు. నేను ఫస్టే తినేసాను, తను ఒకరు ఎత్తుకోవడానికి ఉండాలి కంపల్సరీ, అందుకే నేను ఫస్ట్ తినేసి తను ఎత్తుకున్నాను అనమాట. వాళ్ళు తింటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా ఆయన వీడియోస్ కోసం మళ్ళీ వచ్చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒక ప్లేస్కి వచ్చేసామన్నమాట, తను వీడియోస్ చేసుకుంటున్నారు. నేను మేము నార్మల్గా ఇలా కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చేసి. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడే కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయన్నమాట ఇండ్లు. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. సైకిల్స్ వేసుకొని అలా చాలా మంచిగా ఆడుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది. కానీ పచ్చగా భలే అనిపించింది అనమాట ఇక్కడికి వస్తే. ఇక్కడ పిల్లలు ఇద్దరు చక్కగా ఆడుకుంటున్నారు, మా వారి పనిలో మా వారు ఉన్నారు, మేము చక్కగా వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నామన్నమాట. నేను కూడా కొంచెం డ్రైవింగ్ నేర్చుకోవాలనిపించింది. కొద్దిసేపు అలా మా వారి పక్కన కూర్చొని చెప్తుంటే కొద్దిసేపు నడిపానన్నమాట. కానీ నేను షార్ట్ తీద్దామనుకున్నాము ఫ్రెండ్స్, కానీ అవ్వలేదన్నమాట. నేను నడిపిన కొద్దిసేపు తర్వాతనే మాకు గ్యాస్ అతను ఫోన్ చేశారు, ఇంటికి వచ్చామని. వెంట వెంటనే వచ్చేసాము, నాకు ఎంతో ఆశగా ఉండే షార్ట్ తీసుకోవాలని. అలా నడిపినప్పుడు బాగా అనిపిస్తుంది, తను చెప్తుంటే మంచి క్లియర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అర్థమయ్యేలాగా ఉంది, మంచిగా అనిపించింది. ఎన్ని 7-8 న్యూ ఇయర్స్ నుంచి తను నేర్చుకో అన్నారు, కానీ నేను ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ రాలేదు. ఈసారి నడిపాను, నాకు భయం వేసేది ఎక్కడ దేనికి గుద్దేస్తానేమో అని. కానీ బాగా అనిపించింది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, తను పక్కన కూర్చున్నారు కాబట్టి నడపగలిగాను. కొద్దిసేపు నడిపానన్నమాట, అలా నడిపాను. తర్వాత ఫోన్ వచ్చేసింది, గ్యాస్ అతను ఫోన్ చేశారు, వెళ్ళిపోయాము. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ లొకేషన్ అనేది, చాలా బాగా అనిపించింది అనమాట. ఇప్పుడే అక్కడక్కడ ఇండ్లు ఉన్నాయన్నమాట, ఇలా ఉంటే భలే ఉంటుంది. ఎక్కువ అపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ, ఇండివిజువల్ హౌసెస్ తక్కువ, అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లేస్ మాత్రం భలే ఉంది, ఫోటోషూట్కినా బాగా అనిపిస్తుంది. లోపల కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, చాలా లోపలికి. రోడ్స్ సరిగ్గా లేవు, కానీ ఓన్లీ డ్రైనేజ్ సిస్టమ్ అవి ఉన్నాయి, నార్మల్ రోడ్సే ఉన్నాయి. మట్టి రోడ్లు ఇంకా రోడ్స్ ఏం పర్లేదు, చూసారు కదా. ఇదంతా కవర్ చేశాను.
బాగుంటుందని. ఇక్కడ గ్యాస్ అని చెప్పాను కదా, వచ్చేసాము ఇంటికి. ఇంతే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఇంతటితోటి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ బ్లాగ్లో కలిసిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.